కుల వృత్తుల ద్వారా ఉపాధి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100% సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్లోని పిన్నపాక చెరువులో చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్లో ఉండటం వల్లే చేప పిల్లల పంపిణీలో కొంత జాప్యం జరిగిందని మంత్రి అంగీకరించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివ్యూ చేస్తుంటే 40,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు తేలిందన్నారు. 75,000 కోట్ల పనులు మంజూరై నిధులు లేక నిలిచిపోయినట్లు దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని 25,000 చెరువుల్లో చేప పిల్లలను వదులుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బలహీన వర్గాల్లో కుల వృత్తి మీద ఆధారపడి మిగతా కుల వృత్తులకు సంబంధించిన ఏ విధంగానైతే ఉపాధి పొందుతారో, తినడానికి సంబంధించిన పెరుగుతున్న ధరల లోపల వాళ్ళ గ్రామాల్లోనే అందుబాటులో ఉన్నటువంటి ఈ చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యము ఇటు ఆర్థిక పరంగా లాభం జరుగుతుందనే ఆలోచనతో ఇలా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేసినాం. సప్లైకి సంబంధించిన సమస్య ఉంది, పేమెంట్ ఓల్డ్ డ్యూ అడుగుతున్నారమ్మా. చెప్పుకుంటే ఇబ్బంది అయితే, చెప్పకపోతున్నాం ఇంకో ఇబ్బంది అవుతుంది.